విషయాన్ని తెలియజేయుటకు సంతోషిస్తూ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఆదాయ వ్యయాలు తెలియజేసినటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూత్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూత్యం 6, అవమానం 1. అట్లాగే మిథునరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూత్యం 2, అవమానం 4. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8, రాజపూత్యం 5, అవమానం 4. సింహరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూత్యం 1, అవమానం 7. కన్యరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూత్యం 4, అవమానం 7. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూత్యం 7, అవమానం 7. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూత్యం 3, అవమానం 3. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూత్యం 6, అవమానం 3. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూత్యం 2, అవమానం 6. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూత్యం 5, అవమానం 6. మీనరాశి వారికి రాజపూత్యం 8, ఆదాయం 8, వ్యయం 11, రాజపూత్యం 1, అవమానం 2. మొత్తం మీద ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక మనం గమనించినట్లయితే సర్వాదాయం 105, వ్యయం 96, అంటే మొత్తం మీద మిగులు 9 ఉంది. కనుక ఈ సంవత్సరం ప్రజలకు ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా ధనాన్ని పొదుపు చేయడం కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అట్లాగే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కందాయ ఫలితాలలో మన ప్రియతమ నాయకులకు ముఖ్యమైనటువంటి విధానం ఆ కందాయ ఫలాల్లో ఎక్కడా కూడా 0 అనేది లేకుండా సర్వత్రా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి రీతిలో కందాయ ఫలితాలు ఉన్నాయి. కనుక వారికి సమస్త మంగళాలను కూడా పరదేవత ప్రసాదించాలని, అట్లాగే ఈ శోభకృత నామ సంవత్సర ఉగాది పేరుకు తగ్గట్టుగానే శోభెల్లి సమస్త జనుడు కూడా సమస్త మంగళాలను పొంది ఆనందాన్ని ఆరోగ్యకరమైనటువంటి సంవత్సరాన్ని ఈ సంవత్సరం అందరూ గడపాలని, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులకు కలియుగ వరుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ సమస్త మంగళాలను, కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని ప్రసాదించాలి అని మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరం అఖండమైనటువంటి విజయాన్ని కూడా సాధించబోతుంది, సాధిస్తుంది అని మరొక్కసారి ఈ వేదిక పక్షాన్ని నేను తెలియజేస్తూ నా వాణికి విరామాన్ని